ఎమ్మెల్యేగా ఓడిన కిషన్ రెడ్డి నక్కతోక తొక్కారు. మంత్రి అయ్యే అదృష్టం రాసుంటే ఎవరూ ఆపలేరన్న చందంగా ఆయన్ను కేంద్ర సహాయ మంత్రి పదవి వరించింది. 14 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన ముందస్తు ఎన్నికల్లో కేవలం 1000 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. ఆ ఓటమే ఇప్పుడు ఆయన్ను మంత్రిని చేసింది. గెలిస్తే మహా అయితే ఇద్దరు ఎమ్మెల్యేలున్న పార్టీకి శాసనసభా పక్ష నేత అయ్యేవారు కావచ్చు, కానీ ఇప్పుడు ఏకంగా కేంద్ర కేబినెట్ లోనే స్థానం దక్కించుకున్నారు. సాధారణంగా ఎవరైనా గెలిపే మైలురాయిగా భావిస్తారు, కానీ కిషన్ రెడ్డి విషయంలో ఎమ్మెల్యేగా ఓటమే ఆయనకు అదృష్టాన్ని అందించింది. చిన్న ఎమ్మెల్యే పోస్టు పోయినా పెద్ద కేంద్ర మంత్రి పదవి ఆయన్ను వరించింది. ఎమ్మెల్యేగా ఓడిపోయి తీవ్ర ఆవేదన చెందిన కిషన్ రెడ్డి తర్వాత కేవలం 5 నెలల్లోనే లోక్సభకు పోటీ చేశారు. తన సత్తా ఏంటో నిరూపించారు. సికింద్రాబాద్ లోక్సభ నుండి పోటీ చేసిన ఆయన హోరాహోరీగా జరిగిన పోరులో 62,000 భారీ మెజార్టీతో కిషన్ రెడ్డి గెలుపొందారు. దీంతో రాష్ట్రం నుంచి కేబినెట్ బెర్త్ అంటూ ఇస్తే ఖచ్చితంగా కిషన్ రెడ్డికే మొదటి అవకాశం వస్తుందని పార్టీ ముఖ్యులు భావించారు. నిజానికి 2014లోనే కిషన్ రెడ్డి లోక్సభకు పోటీ చేస్తారని, గెలిస్తే కేంద్ర మంత్రి పదవి దక్కుతుందని అప్పట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ అప్పుడు అది జరగలేదు. ఇప్పుడు అసలు ఊహించకుండా ఇది జరిగిపోయింది. 30 ఏళ్లుగా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న కిషన్ రెడ్డి రాష్ట్ర పార్టీలో ముఖ్య నాయకుడిగా ఎదిగారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి ప్రియ శిష్యుల్లో ఆయన ఒకరు. జాతీయ నాయకులతో సత్సంబంధాలు నెరపగల నాయకుడు. ప్రధాని మోదీ, అమిత్ షా వద్ద కష్టపడి పనిచేసే నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. బీజేవైఎం జాతీయ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పార్టీ అగ్రనేతలకు చేరువైన ఆయన ఆ తర్వాత ఆ సంబంధాలను కొనసాగిస్తూ వచ్చారు.